దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంది. హర్యానా ఎన్నికల వేళ ఎన్నికల ఈ పూర్తిగా గెలుపోటములు కూడా డిక్లేర్ చేసిన సందర్భంగా అక్కడ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనేది కూడా కాంగ్రెస్ నాయకులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా అందరూ ఒక విషయం అయితే రాహుల్ గాంధీ కూడా ఒక ట్వీట్ చేశారు, ఇంకా బహిరంగంగానే చెప్తున్న సందర్భం. ఎట్లా చూస్తారు ఈ హర్యానా ఎన్నికలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే హర్యానా ఎన్నికల్లోనే నేను క్లోజ్గా ఫాలో అవుతున్నాను, ఎందుకంటే ఈ మధ్య నేను ఉత్తరాది ఛానల్స్ కూడా హిందీలో డిబేట్లో పాల్గొంటున్నాను కాబట్టి గత 2 నెలలుగా హర్యానా టాపిక్ మీద చాలాసార్లు నేను డిబేట్స్లో పాల్గొనడం జరిగింది. అక్కడ క్లోజ్గా హర్యానా ఎన్నికలని ఫాలో జరిగితే అక్కడ ఎమ్మెల్యేలని గ్రామాల్లోకి రానివ్వట్లేదు. ప్రజలు ఎన్ని ఎమ్మెల్యేలని గ్రామాల్లోకి రానివ్వలేదు. 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్, ఆయన ఫోటో ఎక్కడా లేదు. ఇప్పుడు 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే నేను ఇవి చేశాను కాబట్టి నాకు ఓటు ఏంటంటే, ఆ ఫ్లెక్సీల మీద కానీ బ్యానర్స్ మీద కానీ ఆయన ఫోటో మొత్తం తీసేశారు. తీసేసి ఆయన వెళ్తే 200 మంది కూడా లేదు. మోడీ సభ, మోడీ మొత్తం హర్యానాలో 3 సభలు చేశారు, అమిత్ షా 3-4 సభలు చేశారు. వీళ్ళ సభల్లో అన్నిటికీ కలిపితే, టోటల్ అన్ని సభలకు కలిపితే వచ్చిన జనము 25,000. 7 సభల్లో వచ్చిన జనం 25,000. రాహుల్ గాంధీ వస్తే 2 లక్షలు 3 లక్షలు జనం. ఇంతటి గ్రౌండ్ ఇది ఉన్నప్పుడు ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కానీ ఒపీనియన్ పోల్స్ కానీ అన్నీ 100% రిపబ్లిక్ ఛానల్ కానీ ఆస్థ కానీ, అంటే మోడీకి సంబంధించిన గోధీ మీడియా కూడా అన్నీ కాంగ్రెస్ పార్టీకి 55-65 మధ్యలో ఇచ్చినాయి. 55-65 ఇళ్ళకేమో 20-25 లోపలే కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఆ ఫలితాలు చూస్తే నేను కూడా ఒక ఛానల్లో, లక్నోకి చెందిన ఒక ఛానల్లో ఒక 4.5 అవర్స్ పాల్గొన్నాను, కానీ షాక్, అసలు ఎక్కడ పొందడం లేదు. అక్కడ గ్రామంలో ఉన్న పరిస్థితులకి ప్లస్ అక్కడ మీకు ఇంకా పోస్టల్ బ్యాలెట్లో లెక్కిస్తున్నప్పుడు కాంగ్రెస్కి 77 సీట్లలో ముందంజ ఉంది. పోస్టల్ బ్యాలెట్ వరకు లెక్కించుకుంటే 77 సీట్లలో కాంగ్రెస్ 1 అవర్ 1.5 అవర్ వరకు పూర్తిగా కాంగ్రెస్ ఆధిక్యంలో, పోస్టల్ బ్యాలెట్స్ ముందు లెక్కబడతారు కదా, 77 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈవీఎంలు తెరవగానే టోటల్ సీన్ రివర్స్ అయిపోయింది. ఇక కొన్ని మన ఆంధ్రప్రదేశ్లో బెల్లాన చంద్రశేఖర్ గారు, విజయనగరం ఎంపీ గారు లేవనెత్తిన అంశమే అక్కడ చాలా జరిగినాయి. బ్యాటరీ మీరు ఛార్జింగ్ రూమ్లో పెట్టి, స్టోర్ రూమ్లో పెట్టి తాళం వేసిన తర్వాత, ఎన్నికలు జరిగిన తర్వాత, అప్పటికి ఎన్నికలు జరుగుతున్న పొద్దు నుంచి సాయంత్రం దాకా బ్యాటరీ ఉంటుంది కదా, ఆ అప్పుడు 60-65% ఉన్న బ్యాటరీ లోపల స్ట్రాంగ్ రూమ్ పెట్టి తాళం వేసిన తర్వాత కౌంటింగ్ రోజు చూస్తే 99% ఉంది. మీ సెల్ ఫోన్ ఉంది, ల్యాప్టాప్ ఉంటుంది, మీరు ఒక రోజంతా వాడినారు, పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా వాడారు. వాడిన తర్వాత 3 రోజుల తర్వాత ఓపెన్ చేస్తే 99% బ్యాటరీ ఎట్లా ఉంటుంది? 99% బ్యాటరీ ఉందంటే ఏంటి? మీరు ఛార్జింగ్ చేసినారు, ఆ బ్యాటరీని మీరు ఛార్జ్ చేసినారు. బ్యాటరీని ఛార్జ్ చేసినారంటే ఏంటి? స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసినారు, ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసినారు. స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తే ఎన్నికల కథం. స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసింటే ఆ స్ట్రాంగ్ రూమ్లో ఎన్ని అయితే ఈవీఎంలు ఉన్నాయి, ఏ నియోజకవర్గానికి ఒక నియోజకవర్గానికి ఒక స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది, ఆ నియోజకవర్గం మళ్ళీ పోలింగ్ పెట్టాల్సిందే. సో 7-8 చోట్ల ఇట్లా బ్యాటరీ డిస్క్రిపెన్సీస్ వచ్చాయని లిఖిత పూర్వకంగా ఎన్నికల కమిషన్కి జయరాం రమేష్ను, పవన్ ఖేరా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో కళ్ళకు కట్టినట్టు మనకి ఇది ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పేసి మనకు అర్థం.